బంచరల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ ఆయన జీవించిన ప్రాంతం కొమరంభీం జిల్లా కెరమిరి మండలం శంకరలుద్ది. ఇక్కడ సహజ సిద్ధమైన గుహలో వెలిశాడు మహాశివుడు. లింగ రూపంలో ఏళ్ల తరబడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. చుట్టూ ఎత్తైన కొండలు, వాటిని ఆలుకొని సంవత్సరం పొడవునా ప్రవహించే జీవనది, దట్టమైన అడవి, మధ్య గుట్టకున్న గుహలో మహాశివుడు వెలిశాడు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ పవిత్ర భూమిని దేశంలోని బంజారాలు దీక్షభూమిగా పిలుస్తారు. 1978లో ఈ ప్రాంతంలో 405 రోజులు తపస్సు చేశారు సంత్ ప్రేమ్ సింగ్ మహారాజ్. ఈ విషయం తెలుసుకున్న బంజారాలో ధర్మగురువు సంతురామరావు మహారాజ్ శంకరరుద్దికి ప్రాంతానికి వచ్చారు. అన్ని తండాలకు వెళ్లి ధర్మ ప్రచారం చేయమని ప్రేమ్ సింగ్ మహారాజ్కి ఉపదేశం ఇచ్చేశారు. అప్పటి నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, గోవా ఇలా అన్ని ప్రాంతాల్లో ధర్మ ప్రచారం చేస్తున్నారు ప్రేమ్ సింగ్ మహారాజ్. 1988లో ఈ ప్రాంతంలో శివయజ్ఞం, లక్షచండి యజ్ఞాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా దీక్షభూమి దగ్గర గురు శిష్యుల మిలాన్ దివాస్ నిర్వహించడంతో పాటు సేవలాల్ మహారాజ్ దీక్షలను చేపడతారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది గిరిజనులు దీక్షభూమికి తరలివస్తారు. పూజ, భోగ్భండార్, మాలాధారణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులనుద్దేశించి దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ సామాజిక అంశాలపై మాట్లాడతారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తు పానీయాలు సేవించవద్దని, వాటితో కలిగే అనర్థాలను వివరిస్తారు. మా తాతగారు రాఠోడ్ హేమానాయ గారు ఉన్నప్పుడు ఆయన ఇక్కడ రావడం జరిగింది. ప్రేమ్ సింగ్ మహారాజ్ ఇక్కడ దీక్ష తీసుకున్నప్పుడు అసలు ఈ విషయం ఏంటి దాన్ని ఇక్కడ తెలుసుకుంటే ఇక్కడ చరిత్ర అనేది ఒకటి ఉన్నది. మేము ప్రతి ఉగాది నాడు ఇక్కడ వచ్చి 22-24 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మేము పూజ చేసి, అన్నదానం చేసి, భోగభండారు చేసి, మా దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఇక్కడ తపస్సు చేసిన జాగాకి మేము బాగా పుణ్యంగా చూసుకుంటాము. ఇక్కడ ప్రేమ్ సింగ్ మహారాజ్తో విఘ్నం శురు చేసి అప్పటి నుంచి మేము ఇక్కడనో ఇక పవిత్రం ఈ శంకర్లొద్దిని చాలా పవిత్రంగా భావిస్తాం మేము. ఎందుకంటే 24 సంవత్సరాల నుంచి ఇది ఒక ఆర్గనైజేషన్గా తీసుకొని నేను అన్నదానం కార్యక్రమం రాతోటి శంకర్ నాయక్ తన తనయుడిని నేను. ఏటా ఉగాది రోజు శంకరలొద్ది దీక్షభూమికి వేలాదిగా తరలివస్తారు భక్తులు. సంత ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆశీర్వచనం తర్వాత దీక్ష తీసుకోవడం మానవైతిగా వస్తుంది. దీక్ష తీసుకున్న తర్వాత వేలాది మంది భక్తులు బంజర కులదైవమైన పౌరాదేవి క్షేత్రానికి కాలినడకన బయలుదేరుతారు. కొత్తపల్లి నుంచి మహారాష్ట్రలో ఉన్న పౌరాదేవి క్షేత్రానికి 300 కిలోమీటర్లు. మండుటెండలో 9 రోజులు ప్రేమ్ సింగ్ మహారాజ్ కలిసి నడిచి అక్కడకు చేరుకుంటారు. సేవలాల్ మహారాజ్, రామరాజ్ మహారాజ్లకు ప్రత్యేక పూజలు చేసి తిరుగు ప్రయాణమవుతారు. ఉపవాస దీక్షను కఠినంగా పాటిస్తారు సేవలాల్ దీక్షధారులు. పౌరాదేవిని చేరుకునే వరకు ఒట్టిపూట భోజనం, కాళ్లకు చెప్పులు లేకుండా ముందుకు సాగుతారు. ఒట్టిపై గులాబీ రంగు చొక్కా, తెల్లని ప్యాంటు లేదా లుంగి ధరిస్తారు. చేతిలో సేవలాల్ మహారాజ్ జెండాను పట్టుకుని పాదయాత్ర చేస్తారు. భక్తులు వెళ్లే దారిలో రాత్రిపూట ఆయా గ్రామాల గిరిజనులు ఆతిథ్యం ఇస్తారు. పాదయాత్రగా పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచి జరుగుతుందని బంజారాల నమ్మకం. బంజారా సోదరులకు మరి ఏకం చేయుటకు, బంజారా సోదరులకు చైతన్యపరచుటకు, సేవాలాల్ మహారాజ్ దీక్షను తీసుకున్నటకు మరి వారు సూచనలతో మరి దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఇక్కడ నుండి కొత్తపల్లికి వెళ్ళడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది రోజున మరి ఇక్కడ ఏదైతే వారు దీక్ష తీసుకున్న భూమిని మరి ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు కావచ్చు, మాజీ సర్పంచ్ గారు కావచ్చు, వేలాదిగా మరి సేవాలాల్ మహారాజ్ దీక్ష తీసుకున్న వారు భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి దర్శనం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా చాలా రోజుల నుండి నేను కూడా సేవాలాల్ మహారాజ్ గారి యొక్క దీక్షను తీసుకోవాలనేది కోరిక ఉండే. ఈ సంవత్సరం మరి సేవాలాల్ మహారాజ్ దీక్షని కూడా నేను తీసుకోవడం జరిగింది. 9 రోజులు ఈరోజు ఉగాది నుండి రామనవమి వరకు మరి దీక్షను తీసుకొని మరి వారు ఏదైతే తలపెట్టిన పాదయాత్ర ఇక్కడ శంకర్లొద్ది నుండి పౌరాదేవి వరకు, బంజారాల యొక్క దేవి, బంజారాల యొక్క కాశీ మరి పౌరాదేవిగా మేమందరం కూడా భావిస్తాం. అక్కడ దేశ విదేశాల నుండి కూడా బంజారా సోదరులు వచ్చేసి మరి అక్కడ దర్శనం తీసుకోవడం జరిగింది. దీక్షభూమి శంకరలొద్ది క్షేత్రం వెళ్ళడానికి సరైన దారి లేదు. కాలినడకనే వెళ్లి గుహలో ఉన్న మహాదేవుని దర్శనం చేసుకోవాలి. అనార్పల్లి సర్పంచ్ హేమ్లా నాయక్రామ్ భక్తుల కోసం భోగ్భండార్ పేరున అన్నదాన కార్యక్రమాన్ని మొదలు పెడతారు. హేమ్లా నాయక్ మొదలు పెట్టిన కార్యక్రమాలను ఆయన కుమారు శంకర నాయక్, అనార్పల్లి సర్పంచ్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వారి కుటుంబం మొత్తం దీక్షభూమికి అంకితమై ఉగాదికి వేలాదిగా వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తారు. ప్రస్తుతం దీక్షభూమిలో సంత సేవలాల్, రామరావు మహారాజుల విగ్రహాల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారు. మా కులగురు రామరావు మహారాజు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ మరి భూమి పూజ చేయడం జరిగింది. అది కూడా అది త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది. కొత్తపల్లి నుండి మార్నింగ్ పాదయాత్రతో వచ్చి
मरी रामराव महाराज गारी स्टाचू गंगापूर लो इनागेशन चेसी अक्कड नुंची इक्कड वच्ची अल्पाहारम इव्वडं जरिगिंदी। 9 रोजुल्लो पूर्ति चेसुकोनी पोरादेवी चेरुकोवडं जरुगुतुंदी। आदिलाबाद पोयिन तर्वात महाराष्ट्र वाळ्ळु कूडा वस्तारु, वाळ्ळु याड अवुतारु। 5000 భక్తులు ఇక్కడ నుంచి మరి పోరాదేవి వరకు మరి శేవాలాల్ మహారాజ్ దీక్షను పూర్తి చేసుకుంటారు। ఆ రోజు మరి ఉపాసం మొదలడం జరుగుతుంది। సంత ప్రేమ్ సింగ్ మహారాజ్ ఉండే ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లిలోని ఆశ్రమంలో ఏటా జనవరిలో ఉత్సవాలు, పల్లకి సేవ, జాతరను ఘనంగా నిర్వహిస్తారు।